Barat Mataki. Barat Mataki. Barat Mataki. దారిలో నడిచి శాంతి వ్రవితంగా తెచ్చిన స్వాతంత్రం గాంధీ గారి నియమంలో వచ్చిన మన శాంతికి భారతదేశం ఇది. ఐదు సంవత్సరాల స్వాతంత్రం ఇప్పటి వరకు చాలా పోరాటాలు చాలా కష్టాలు చాలా ఎదుగు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం ఎన్నో ఒడిదొరుగులతో వచ్చిన మన స్వాతంత్రం ఎన్నో పోరాటాల తర్వాత వచ్చిన స్వాతంత్రం కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది 75 సంవత్సరాల స్వాతంత్రంలో మీరే ఎన్ని ఫేస్ చేశారు దీంట్లో చెప్పండి మీరు ఫేస్ చేసింది చెప్పండి 70 సంవత్సరాలు అయింది మన స్వాతంత్రం వచ్చి చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఆట ఆడ ఒడిదొడుకులు నెట్టుకొని ఎంతోమంది స్వాతంత్రులు ఎంతో ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనకి స్వాతంత్రం రాలేదు దానివల్ల మనం దీన్ని నిలబెట్టుకొని అన్ని విధాలుగా ఇంతగానో ఘనంగా చేసుకోవాలని కోరుతున్నాను ఆర్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ టు బి అ 75th ఇండిపెండెన్స్ డే ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయ్యి చాలా స్ట్రగుల్ చేసి మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది ఇప్పుడు కూడా ఆ స్ట్రగుల్ అవుతున్నారు మన కోసం మన ఇండియన్ ఆర్మీ బార్డర్స్ దగ్గర ఉండి చాలా స్ట్రగుల్ చేస్తున్నారు సో మనం ఇట్లానే చాలా చాలా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా 75th ఇండిపెండెన్స్కి మేమందరము ఉన్నాము కాబట్టి మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్గా ప్రౌడ్ అవుతున్నాం ఇన్ని సంవత్సరాల స్వాతంత్రంలో నిజంగా మహిళలకు స్వాతంత్రం వచ్చిందంటారండి అఫ్కోర్స్ వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంటున్నారు కొంతమంది ఉన్నారు లేవు విలేజ్లలో ఉన్నారు కానీ వాళ్ళకు కూడా తొందరలో స్వాతంత్రం రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ మాటల్లో ఒకసారి స్వాతంత్రం ఎలా వచ్చిందో మా ప్రేక్షకులకు చెప్తారా ఈరోజు స్వాతంత్రం వచ్చి 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం చాలా సంతోషం ఇప్పుడు మనం ఇంత స్వాతంత్రంగా మనకి నచ్చినట్టు జరుపుకోవడానికి వెనకాల చాలామంది త్యాగాలు వాళ్ళ వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళ ప్రాణాలు అర్పించి ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రం ఇచ్చారు సో దాన్ని మనం మంచిగా జరుపుకోవడమే కాకుండా మన యాక్టివిటీస్లో కూడా మంచిగా ఉండి అందరితో కలిగొలుపుగా ఉండి ఈ స్వాతంత్ర దినాన్ని ఇంకా మన నెక్స్ట్ జనరేషన్కి కూడా వాళ్ళకి ఇంకా చాలామందికి తెలియదు చిన్నపిల్లలకి వాళ్ళందరికీ తెలిపి దీని కష్ట నష్టాల తర్వాత వచ్చిన స్వాతంత్రాన్ని
ఎట్లా వచ్చిందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్యాట్రియటిజంని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్లాంటి ఆనంద వేడుకలు ఇంకా జరుపుకోవాలి. సో ప్రతి సంవత్సరం మా అపార్ట్మెంట్లో ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. వీలైనంత మంది గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్స్ని జరుపుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భారత మాతకి జై. భారత మాతకి జై. భారత మాతకి జై.